హలో అండి, నేను డాక్టర్ అశ్వినిని, చీఫ్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ సర్జన్ అట్ క్యాపిటల్ హాస్పిటల్. సో ఇది ఒక చిన్న టాక్ అండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది స్పెర్మ్ ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్స్లో మీట్ అయ్యి బేబీ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బేబీ వచ్చేసి యుట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. బట్ సమ్టైమ్స్ ట్యూబ్లో ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఫామ్ అయినట్లో ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఇంకో మిగతా రీజన్స్ వల్ల కానివ్వండి, కొన్నిసార్లు ఎగ్ అనేది యుట్రస్లో ఇంప్లాంట్ అవ్వకుండా ట్యూబ్లోనే ఉండిపోవడం జరుగుతుంది. లేదు అంటే వేరువేరు చోట్ల ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే యుట్రస్లో కాకుండా వేరే చోట ఇంప్లాంట్ అవుతుందో ఆ బేబీ ఇంప్లాంటేషన్ వేరే చోట జరుగుతుందో దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే బేబీ అనేది యుట్రస్లో గ్రో అవ్వడానికి ఎడిక్యుట్ స్పేస్గా ఉంటుంది, బట్ వేరే ప్లేసెస్లో ఫామ్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వదు. మోస్ట్ కామన్గా చూసేది మన ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఫెలోపియన్ ట్యూబ్లో డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఫెలోపియన్ ట్యూబ్లో ఎడిక్యుయేట్గా స్పేస్ ఉండదు కాబట్టి కొన్ని వీక్స్ డెవలప్ అయినాక, అంటే యూజువల్గా 6 weeks, 8 weeks డెవలప్ అయిన తర్వాత ట్యూబ్ రప్చర్ అయ్యి, అంటే ట్యూబ్ పగిలిపోయి ప్రెగ్నెన్సీ బయటకు వచ్చేసి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక అపోహ ఉంటుంది, అంటే ఒక 3 months ఇంట్లోనే ఉందాము, 3 months తర్వాత చెకప్కి వెళ్దాము, 3 months తర్వాత స్కానింగ్ చేయించుకుందాము అట్లా. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి పీరియడ్ మిస్ అయిన వెంటనే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. తర్వాత 6 to 8 weeks మధ్యలో ఒకసారి వైబిలిటీ స్కానింగ్ అని చేస్తాం. సో ఆ స్కానింగ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఎక్కడ గ్రో అవుతుంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందని చూస్తాం. సో ఫస్ట్ 1.5 months, 2 months ఒకసారి స్కానింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని లక్షణాలు ఏంటి అంటే ఒకసారి పీరియడ్ మిస్ అయిన తర్వాత యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కొంతమందిలో కడుపులో నొప్పి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. అలా ఏదైనా నొప్పి అనిపించినా కానీ కొద్ది కొద్దిగా లైట్గా స్పాటింగ్, అంటే కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లీడింగ్ అయినా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. స్కాన్ చేసినప్పుడు యూజువల్గా డయాగ్నోస్ చేస్తామండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ లేకపోతే యూజువల్గా కాంప్లికేషన్ అయ్యి మదర్ లైఫ్ రిస్క్లో ఉంటుంది. దీనికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ యూస్ చేస్తాము, అల్ట్రాసౌండ్ సేఫ్. కొంతమందికి అల్ట్రాసౌండ్ చేయడం వల్ల బేబీకి రిస్క్ అనే ఒక అపోహ ఉంటుంది, అది ఒట్టి అపోహనండి. అల్ట్రాసౌండ్ అనేది బేబీకి కంప్లీట్గా టోటల్గా సేఫ్. ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత అన్రప్చర్డ్, అంటే ఇంకా ట్యూబ్లోనే ఉండి ప్రెగ్నెన్సీ, బేబీ సైజ్ అది చిన్నగా ఉండి కొన్ని క్రైటీరియా ఫిట్ అవుతే మెడిసిన్స్తో ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామండి. మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. మెడికల్ మేనేజ్మెంట్ యూజువల్గా మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్ అది ఇస్తాము. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ సాక్ సైజ్ పెద్దగా ఉంది, బేబీ హార్ట్ బీట్ ఆల్రెడీ కనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో అప్పుడు సర్జికల్ ఆప్షన్ చెప్తాం. సర్జికల్ ఆప్షన్ యూజువల్గా ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తామండి, అంటే కీహోల్ ఆపరేషన్. కీహోల్ ఆపరేషన్లో వివిధ రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ట్యూబ్ని కట్ చేసి ఓన్లీ ఆ ప్రెగ్నెన్సీ టిష్యూ వరకు తీసేసి ట్యూబ్ని వదిలేయడం, దాన్ని సాల్పింగోటమీ అంటాం. లేదు అంటే ఆల్రెడీ ట్యూబ్ రప్చర్ అయిపోయింటే మాత్రం ట్యూబ్ని తీసేయాల్సి వస్తుంది, అప్పుడు కూడా పార్ట్ ఆఫ్ ట్యూబ్ని తీసేయచ్చు, పార్షియల్ సాల్పింగెక్టమీ అంటాము. టోటల్గా ట్యూబ్ రిమూవ్ చేయడం అనేది టోటల్ సాల్పింగెక్టమీ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. సో వీలైనంత వరకు ట్యూబ్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము, ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి అది ఫెలోపియన్ ట్యూబ్ హెల్ప్ చేస్తుంది కాబట్టి. తర్వాత కామన్గా వచ్చే డౌట్, ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది. ఒక ట్యూబ్ డ్యామేజ్ అయినా కానీ ఆపోజిట్ ట్యూబ్ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్లో కానీ ఎక్కువ ప్లేస్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మామూలు పాపులేషన్తో, అంటే కంపేర్ టు జనరల్ పాపులేషన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని కొంచెం అలర్ట్గా ఉండాలి. పీరియడ్ మిస్ అయిన వెంటనే ఇందాక చెప్పినట్టు డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్.